సిపిఐ నారాయణ గారు అప్పుడప్పుడు కొన్ని జోష్యాలు చెప్తుంటారు. వాస్తవంగా ఆయన వాస్తుశాస్త్రం, జ్యోతిష శాస్త్రం, ఆధ్యాత్మికత అంగీకరించారు, కాకపోతే అప్పుడప్పుడు దర్శనాలకు వెళ్ళి వస్తుంటారు. అది కుటుంబం కోసం బాధ్యత అనే చెప్తారు, అందులో తప్పేం లేదు. ఆ సిద్ధాంతం తనకి, విధానం కుటుంబానికి, ఈ బాధ్యతగా రెండు కూడా నీట్గానే నడుపుకొస్తుంటారు. ఆయన తాజాగా చెప్పినటువంటి ఒక జోష్యం మాత్రం సంచలనాత్మకమైంది. రేపు 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అనేటువంటి. ఏంటంటే ఆయన దృష్టిలో అన్ని 5 రాష్ట్రాల్లో ఓడిపోగానే భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత పెరిగి ఉన్నటువంటి పార్టీలన్నీ, ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలన్నీ బయటకు వచ్చేసేసి అర్జెంటుగా బీజేపీని పక్కన పెట్టేటువంటి పరిస్థితి. రైట్, ప్రాక్టికల్. ఇంకోటి, మోడీ హవా పతనం అయిపోతుంది అనేటువంటి. యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో అస్సాంలో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వంలో ఉంది. అది ఒకటి, వాళ్ళు నిలబెట్టుకుంటే రైట్, నిలబెట్టుకోకపోయినా దానివల్ల దేశం అంతా మార్పే ఉంటుంది, నెంబర్ వన్. రెండవది, బెంగాల్ గతంలో ఉన్నాయి 3 సీట్లు, 3 అసెంబ్లీ సీట్లు, అందులో 2 ఉప ఎన్నికల్లో గెలిచినాయి, ఒకటే అప్పుడు గెలిచింది. ఇప్పుడు పోనీ ఓడిపోయారనుకుందాం, అక్కడ ఓడిపోవడానికంటే 3 కంటే తగ్గితే కనుక ఆటోమేటిక్, లేదో 10-15 వస్తే పెరిగినట్టే తగ్గినట్ట. మమత మళ్ళీ గెలిచింది అనుకుందాం, ఏం చేస్తుంది ఆవిడ? ముఖ్యమంత్రి పదవి వదిలేసి ప్రధానమంత్రి పదవికి రెడీ అవుతుందా? ఆవిడ ఓడిపోవాలని కోరుకోవాలనుకుంటా నారాయణ గారు, ఎందుకంటే ఆవిడ ఓడిపోతే అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి ఒకళ్ళు రెడీలో ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు లాస్ట్ ట్రిప్ ప్రధానమంత్రి అభ్యర్థికి ప్రిపేర్ అయ్యారు, ఇప్పుడు మమతా బెనర్జీ ఉంటారు, ఎందుకంటే తృతీయ ఫ్రంట్ పక్షాలను గెలపాలంటే కాంగ్రెస్కి అయితే కుదరవు కదా ఇక్కడ. ఇది ఒక మినిమం ఆస్పెక్ట్. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి మిగతా తమిళనాడు, తమిళనాడులో బీజేపీ సీన్ ఏంటి ఓపెన్ సీక్రెట్, కేరళ బీజేపీ సీన్ ఏంటి ఓపెన్ సీక్రెట, అక్కడ ఉన్న ఓట్ల కంటే తగ్గితే బీజేపీ పతనమైనట్టు, ఉన్న ఓట్ల పర్సంటేజ్ కంటే పెరిగితేనో, ఓ సీటు పెరిగితేనో అప్పుడు పతనం అవుతుందా తిరోగమనం అవుతుందా? అసలు 2024లోపు అర్జెంటుగా నరేంద్ర మోడీని గద్దె దించడానికి ఎవరైనా రెడీ అవుతారా ఇందులో భాగస్వామ్య పక్షాలు? ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే గెలిచింది, ఏఐఏడిఎంకే ఓడిపోతుంది, వాళ్ళు అప్పుడు సెంట్రల్లో కూడా గొడవ పెట్టుకుని వచ్చి కాంగ్రెస్తో కలుస్తారా? పోని కేరళలో కమ్యూనిస్టులే గెలుస్తారు. గెలిచిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్తోనే కదా, అక్కడ ఇద్దరు కొట్లాడేటువంటి వాళ్ళే కదా జాతీయ స్థాయిలో, ఏమైనా బీజేపీతో గెలుస్తారా లేదా బీజేపీని గద్దె దించుతారా అక్కడ? అంటే ఇలాంటి చిత్ర జోష్యాలు చెప్పినప్పుడే ఆ సీనియారిటీకి ఉన్నటువంటి వాల్యూ తగ్గుతూ ఉంటుంది. బట్ రాజకీయాల్లో ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు, హక్కు అందరికీ ఉంది.